అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఈరోజు అభినవ పూలేలా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆహర్నిశలు కూడా కృషి చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మా నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, విశాఖ ఉత్తర నియోజకవర్గ ప్రజలు ఆదరాభిమానాలతో పెద్దలు గురుతుల్యులు వైవి సుబ్బారెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభ్య అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. ఈ నామినేషన్ కార్యక్రమంలో వేలాదిగా తరలి వచ్చి ఈ నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసి నాకు ఆశీస్సులు అందించిన విశాఖ ఉత్తర నియోజకవర్గ ప్రజలకు, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, నాయకులకు, కార్యకర్తలకి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఎందుచేతంటే ఈరోజు నాకు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా జన్మనిస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం కోసం నాకు అడుగడుగున కూడా సహాయ సహకారాలు అందించి నాకు రాజకీయంగా పునర్జన్మ ఇచ్చే విధంగా సహాయ సహకారాలు అందించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను శిరస్సు వంచి ఈరోజు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. తప్పకుండా ఏదైతే నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నాకు అవకాశం కల్పించారో అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మా నాయకులు, కార్యకర్తలు, ప్రజల అభిమానులు అందరి సహాయ సహకారాలతో రేపు జరగబోతున్న ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలిచి జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ ఉత్తర నియోజకవర్గం తరఫున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి మేమందరూ కూడా ఘన స్వాగతం పలకబోతున్నాం. ఎందుచేతండి ఈరోజు ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీరను ద్రోహం చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు 1995 నుంచి 2004 వరకు కూడా హైదరాబాద్ అని ఎవరైతే చంద్రబాబు నాయుడు బినామీలు ఉన్నారో, ఎవరైతే చంద్రబాబు నాయుడు బినామీలుగా చలామానవుతూ ఫిలిం ఇండస్ట్రీలో పెద్దలు ఉన్నారో వాళ్ళు 1994-95 ప్రాంతాల్లో కొనుక్కున్న వేలాది ఎకరాల భూములు విలువ పెంపే లక్ష్యంగా 95 ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి 2004 వరకు కూడా ఈ హైదరాబాద్ పేరుతో ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీరని అన్యాయం ద్రోహం చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు. మళ్ళీ ఈరోజు 2004 రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి ఆయన బాటలు వేస్తే దురదృష్టవశాత్తు ఆయన అకాల మరణం చెందిన తర్వాత మళ్ళీ 2014 నుంచి 2019 వరకు కూడా మళ్ళీ అప్పుడు హైదరాబాద్ అన్నాడు, ఇప్పుడు అమరావతి అని ఈ ప్రాంతానికి ద్రోహం చేశాడు. కాబట్టి అందరినీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, విశాఖపట్నంలో నగరం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా రేపు జరగబోతున్న ఎన్నికలకి మన భవిష్యత్తుకి మనమే బాటలు వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుచేతంటే ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఈరోజు మనం చూసాం పరిపాలనా రథానికి ప్రతిపాదించిన తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ, మూలపాడి పోర్టు కానీ, ఇన్ఫోసిస్, అదానీ డేటా సెంటర్ కావచ్చు, ఇన్ఆర్బిట్ మాల్ కావచ్చు, రహేజా ఐటీ టవర్ కావచ్చు, రహేజా కన్వెన్షన్ సెంటర్ కావచ్చు, ఈరోజు వేలాది కోట్ల రూపాయలు పెట్టుబడి, ఈరోజు జిందాల్ ఎంఎస్ఎంఈ పార్కు కావచ్చు, ఈరోజు లక్షలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సంకల్ప బలంతో ముందుకెళ్తున్నారు. కాబట్టి అందరినీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఈరోజు మీ ఒక్కసారి ఆలోచన చేయండి, చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ప్రజలు కష్టాల్లో ఉంటే మాత్రమే రాజకీయాలు చేయగలుగుతాం అనుకునే చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడుకి తొత్తులుగా ఈరోజు ఒక జాతీయ పార్టీ, ఒక లోకల్ పార్టీ, జాతీయ ఈ కూటమి ఏ విధంగా 2014 నుంచి 2019 వరకు కూడా ఏ విధంగా మనకు ద్రోహం చేసిందో ఒకసారి మీరందరూ కూడా ఆలోచన చేయండి. ఈరోజు వాళ్ళు కనీసం సీట్లు కూడా సర్దుబాటు చేసుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉంటే రేపు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి వారు పాటుపడతారని మీరందరూ కూడా ఆలోచన చేయండి. ముఖ్యంగా విశాఖ ఉత్తర నియోజకవర్గానికి సంబంధించి గడిచిన 2014 ఎన్నికల్లో ఇదే కూటమి తరఫున పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి మళ్ళీ కూటమి తరఫున ఈరోజు పోటీ చేస్తున్నాడు. ఆయన ఏదేదో మాట్లాడుతుంటాడు, నేను 32 గంటలు మాట్లాడాను, 33 గంటలు మాట్లాడాను, నేను ఒకటే నాపై పోటీ చేసే అభ్యర్థిని ఒకటే ప్రశ్నిస్తున్నాను. 2014 నుంచి 2019 వరకు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక ఉపాధి కల్పించి 1 కోటి రూపాయలు పెట్టుబడినైనా విశాఖ ఉత్తర నియోజకవర్గానికి తీసుకొచ్చావా? 1 కోటి రూపాయలు కూడా బీజేపీతో మాట్లాడి పెట్టుబడులు తీసుకోలేనే నీకు జగన్మోహన్ రెడ్డి గారి పేరెత్తే కూడా అర్హత కూడా లేదని నేను ఏదైతే నాపై పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థికి నేను ఈరోజు హెచ్చరిస్తున్నాను. ఇక గతంలో
గతంలో అనేక సార్లు నువ్వు చేసే ప్రతి విమర్శ పైన సరే అనేక సార్లు నేను చర్చికి రమ్మని నేను సవాల్ చేయడం జరిగింది. చర్చికి నోటుకొచ్చిన విధంగా మాట్లాడటం, చర్చికి రమ్మన్నప్పుడల్లా తోక ముడుచుకుని ఇంట్లో పడుకోవడం తప్ప, నీకు విమర్శించడం తప్ప, ఆ విమర్శకు సమాధానం చెప్పే విమర్శ కోసం చర్చించే దమ్ము ధైర్యం కూడా లేదు, చెప్పే సబ్జెక్టు కూడా మీ దగ్గర లేదని నేను ఈరోజు చెబుతున్నాను. రాజకీయం ఓ రాజకీయాలు ఏదో హోందాగా చేయాలి, వ్యక్తిగత దోషులకి వ్యక్తిగత దాడులకు కాదు. ఈరోజు 2019 నుంచి 2024 మధ్యలో ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో విశాఖ ఉత్తర నియోజకవర్గాల ప్రజలు కూడా ఎవరు కూడా కలగలనేటువంటి విధంగా 1450 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి ఈరోజు 15,000 నుంచి 18,000 మందికి ఉపాధి కల్పించే విధంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాం. 435 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశాం, 7 హాస్పిటల్స్ నిర్మాణం చేశాం, 50 కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేశాం, ప్రతి స్కూల్ని కూడా రెనోవేట్ చేశాం, 4 స్కూల్స్ని స్మార్ట్ సిటీ స్కూల్స్గా అభివృద్ధి చేశాం. మా ఈరోజు మా కార్పొరేటర్స్ కావచ్చు, మా నాయకులు కావచ్చు, ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఈరోజు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ఈరోజు పార్టీలకు అతీతంగా కూడా మేము సేవ చేసాం, మా నాయకులను ఆదర్శంగా తీసుకుని. కాబట్టి తప్పకుండా మేము పాజిటివ్ ఓటుతో మేము మంచి చేస్తే, మా వల్ల మంచి జరిగిందనిపిస్తే, మేము నిజాయితీగా నిష్పక్షపాతంగా ప్రజలకి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ అందించామనిపిస్తే మాకు ఓటు వేయమని ఈరోజు మేము ఎన్నికలకు వెళ్తున్నాం. కానీ మీరు చేసింది ఏమీ చెప్పలేక, చేయబోయేది కూడా చెప్పలేని పరిస్థితుల్లో, దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ కూటమి నాయకులు ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి, మేము మళ్ళీ మీకు మాటిస్తాం. మాకున్న ప్రతి అవకాశాన్ని కూడా, అధికారాన్ని కూడా ప్రజా ప్రయోజనం కోసం, ప్రజల శ్రేయస్సు కోసం ఇచ్చిస్తామని మేము మాటిస్తూ ఉన్నాం. మళ్ళీ చెప్తూ ఉన్నాం, ఎవరైతే విశాఖపట్నంలో ఉండి విశాఖపట్నానికి పొట్ట కూటి కోసం వచ్చి కాంట్రాక్టర్ల ద్వారా వ్యాపారుల ద్వారా 100,00,000 కోట్ల రూపాయలు సంపాదించుకుని ఉత్తరాంధ్ర తల్లి పాలు తాగి రొమ్ముగుద్దిన సందంగా ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి కోసం, ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధిని ఆటంకం కలిగిస్తున్న చంద్రబాబు నాయుడు తొత్తులుగా మారి ఉత్తరాంధ్ర ప్రాంత మహిళలపైన, ఉత్తరాంధ్ర ప్రాంతంలోని నిరుద్యోగ యువతీయువకులపైన దాడులు చేసి రౌడీలుగా, ఎందుకంటే ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతం కోసం ప్రొటెస్ట్ చేస్తే, పరిపాలనా రాజధాని కోసం ప్రొటెస్ట్ చేస్తే వాళ్ళని రౌడీలుగా గుండాలుగా చిత్రీకరిస్తారా? అంటే ఉత్తరాంధ్ర ప్రాంతంలో నిరుద్యోగ యువతీయువకులందరూ కూడా వారి ఉపాధి కోసం అడిగితే వారి రౌడీలుగా గుండాలుగా మీరు కనపడుతున్నారా? ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న అక్కచెల్లెములు ప్రొటెస్ట్ చేసి మా పరిపాలనా రాజధానికి, మా ప్రాంత అభివృద్ధికి మీరు న్యాయం చేయమని అడిగితే వారు తాగుబోతులుగా కనిపిస్తున్నారా? ఇది నాపై పోటీ చేసే అభ్యర్థి యొక్క విజ్ఞత విశక్షణ కోల్పోయి ఈరోజు అతను మాట్లాడుతున్నాడు. కాబట్టి ఎప్పటికైనా మేము ఎప్పుడైనా సరే ఓందాతో న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఎలాంటి యుద్ధానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. అంతేపాక అవాకులు చవాకులు మాడితే ప్రజలు మీకు చెంప పెట్టు లాంటి తీర్పు ఇవ్వబోతున్నారు. ఏదేమైనా ఈరోజు మళ్ళీ మేము చెప్తున్నాం, మేము నిజాయితీతో రాజకీయాలు చేస్తాం, నిస్వార్థంగా రాజకీయాలు చేస్తాం, పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసి ప్రతి క్షణం కూడా ప్రజాహితం కోసం పాటుపడతామని మళ్ళీ చెప్తున్నాను. ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే సాధ్యం. పరిపాలనా రాజధాని విషయంలో ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా పరిపాలనా రాజధాని సాధించుకునే విషయంలో మేము ఎంతటి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఎంతటి పోరాటానికైనా మేము సిద్ధమని, ఈ ప్రాంత అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే సాధ్యమవుతుందని మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటూ, తప్పకుండా మాది పేదరిక నిర్మూలన, ప్రతి ఒక్కరికి విద్య, ప్రతి ఒక్కరికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు, ప్రతి వారికి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యం, పారిశ్రామిక అభివృద్ధి అనే లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండాతో మేము మళ్ళీ ముందుకెళ్ళబోతా ఉన్నాం. ఈరోజు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.